2024 సార్వత్రిక ఎన్నికలకి కోలవరం ఎస్టీ శాసనసభ నియోజకవర్గం ఏలూరు జిల్లాకి ఓటర్లందరూ కూడా ఓటర్ను వినియోగించుకోవడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. 13వ తారీఖు మే 13వ తారీఖున పొద్దున్నే 7 నుంచి సాయంత్రం 6 వరకు కూడా ఈ పోలవరం అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఓటింగ్ జరుగుతుంది. ఈ అన్ని పోలింగ్ స్టేషన్స్లో కూడా ఓటర్స్కి ఎవరూ ఇబ్బంది పడకుండా వాటర్ అరేంజ్మెంట్ చేయడం జరిగింది, అలానే షామియానాస్ అరేంజ్ చేయడం జరిగింది. ఇంకా మెడికల్ క్యాంప్స్ కూడా మెడికల్ సిబ్బందితో అరేంజ్ చేయడం జరిగింది. వయోవృద్ధులు కానీ, తల్లులు కానీ, ఇంకా ఎవరైనా దివ్యాంగులు ఎవరైనా ఉన్నా సరే వాళ్ళకు కూడా స్పెషల్ అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు కూడా పోలవరం అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్న 2,53,000 మంది ఓటర్లు అందరూ కూడా స్వేచ్ఛగా తమ ఓటు హక్కుని వినియోగించుకోవడానికి తగిన ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. తగిన బందోబస్తు కూడా మనకి పోలీస్ సిబ్బంది, అలానే కేంద్ర బలగాలతో కూడా ప్రతి పోలీసింగ్ స్టేషన్ దగ్గర కూడా బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగింది. అలానే పోలింగ్ సిబ్బంది కూడా 2,000కి పైగా పోలింగ్ సిబ్బంది ఈ పోలవరం నియోజకవర్గంలో ఈ ఎలక్షన్ డ్యూటీ మీద ఉంటారు. ఈ 2,000 పైగా ఉన్న సిబ్బంది అందరికీ కూడా వాళ్ళు ఇక్కడ నుంచి ఈవీఎంస్ ఇక్కడ ఐటీడీఏ కేఆర్పురం గ్రౌండ్ దగ్గర నుంచి డిస్ట్రిబ్యూషన్ సెంటర్ దగ్గర నుంచి రేపు అంటే 12వ తారీఖు పొద్దున్నే ఈ ఈవీఎంస్ తీసుకొని 12వ తారీఖు మధ్యాహ్నం కల్లా ప్రతి పోలింగ్ స్టేషన్కి కూడా రీచ్ అవుతారు. పోలవరం అసెంబ్లీ నియోజకవర్గం చాలా పెద్ద ఏరియా ఉన్న నియోజకవర్గం, 7 మండలాలతో కూడిన నియోజకవర్గం. ఈ ఈ పోలవరం నియోజకవర్గంలో పాపికొండలు ప్రాంతం కూడా దీంట్లో భాగంగా ఉంది. గోదావరి తీరాన కొన్ని పోలింగ్ స్టేషన్స్ కూడా ఉన్నాయి. అలా మనకి ఒక కాకిస్మూల్ లాంటి పోలింగ్ స్టేషన్లో బోటు మీద వెళ్ళి ఒక 1 అవర్ బోటు మీద వెళ్ళి కూడా ప్రయాణం చేసిన పోలింగ్ స్టేషన్ ఉంటుంది. ఆ పోలింగ్ స్టేషన్కి ఇక్కడ నుంచి వెళ్ళాలంటే అటువైపు చాలా పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి, కోయిడా కానీ మిగతా పోలింగ్ స్టేషన్, అటు వెళ్ళాలంటే ఇక్కడ నుంచి 100 కిలోమీటర్లు ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి బై రోడ్ వెళ్ళటం, అక్కడ మళ్ళీ ఇంకొక గంట సేపు బోటులో ప్రయాణించి కూడా ఎన్నికల సిబ్బంది మారుమూల గిరిజన ప్రాంతాల్లో కూడా ఓటు హక్కుని అందరూ సక్రమంగా వినియోగించుకునేటట్టు ఎలాంటి స్వేచ్ఛకి ఎలాంటి భంగం కలగకుండా ప్రశాంతమైన వాతావరణాన్ని వినియోగించుకున్నట్టు ప్రతి అరేంజ్మెంట్ కూడా చేయడం జరిగింది. సో పోలవరం నియోజకవర్గానికి సంబంధించి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కూడా నిర్వహించడం జరిగింది. 5 రోజుల పాటు పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటీ కూడా ఎలక్షన్ విధులు నిర్వహించే ఉద్యోగస్తులు అందరూ, ఎసెన్షియల్ సర్వీసెస్ అలానే అందరూ సిబ్బంది కూడా వినియోగించుకోవడం జరిగింది. సుమారుగా మనకి 3017 మంది పోస్టల్ బ్యాలెట్ వినియోగం చేశారు. దాంట్లో సుమారుగా 2,200 మంది పోలవరంలో ఓటర్లు కూడా వాళ్ళ ఓటర్లు పోస్టల్ బ్యాలెట్ ద్వారా వినియోగించుకున్నారు. ఇక్కడ ఈ పోస్టల్ బ్యాలెట్ని 3017 మంది వినియోగించుకోవడం జరిగింది. అలానే పోలవరం అసెంబ్లీ నియోజకవర్గంలో ఈ మోడల్ కోడ్ కి సంబంధించి అలానే ఎలక్షన్ ఎక్స్పెండిచర్ మానిటరింగ్ కి సంబంధించి టీమ్స్ సీజర్స్ కూడా చేయడం జరిగింది. ఈ చెక్ పోస్ట్ కానీ అవన్నీ కూడా చేయడం జరిగింది. అక్కడ ఆల్మోస్ట్ 73.5 లక్షల విలువైన ఆర్టికల్స్ కానీ, క్యాష్ కానీ, అలానే లిక్కర్ కానీ కూడా సీజ్ చేయడం జరిగింది. ఇక్కడ ఇంటర్స్టేట్ చెక్ పోస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ లిక్కర్కి సంబంధించి సుమారుగా 25,000 లీటర్ల లిక్కర్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ ఓటర్కి సంబంధించి ఓటు హక్కుని హోమ్ ఓటింగ్ ఆప్షన్ కూడా తొలిసారిగా ప్రవేశపెట్టింది కమిషన్. ఈ హోమ్ ఓటింగ్ ఆప్షన్కి వినియోగించుకొని 85 సంవత్సరాల పైబడిన వృద్ధులు, అలానే మనకి దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అందరికీ కూడా ఎవరైతే ఈ హోమ్ ఓటింగ్ ఆప్షన్ని ఎంచుకున్నారో 90 మందికి పోలవరం నియోజకవర్గంలో హోమ్ ఓటింగ్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా వాళ్ళ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. For more videos like this, subscribe BigTV channel.